బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతనే ఒకసారి చూద్దాం రేపు పదకొండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ రేపు కార్తీక శుక్లపక్ష దశమి తిథి సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి శతభైష నక్షత్రం పగలు తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి పూర్వభద్రా నక్షత్రం వ్యాఘాత యోగం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం తాయితల కరణం పగలు ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు గరజ కరణం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వణిజ కరణం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కుంభరాశిలో రాత్రి గంటల నిమిషాల వరకు తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఇరవై ఏడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం పగలు ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేపు యాజ్ఞవల్క్య జయంతి కార్తీక శుక్లపక్ష దశమి రోజు యాజ్ఞవల్క జయంతి జరుపుకుంటారు కొన్ని సాంప్రదాయాల ప్రకారం కార్తీక శుక్లపక్ష ద్వాదశి యోగీశ్వర ద్వాదశి రోజు మరికొన్ని సాంప్రదాయాలలో పాల్గొన్న శుక్లపక్ష పంచమి రోజు యాజ్ఞవల్క జయంతి జరుపుకుంటారు యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మ

తిరిగి ఉగ్రసేను మధుర రాజ్యానికి రాజుగా చేసిన రోజుగా చతుర్వేద బ్రాహ్మణులు పండుగ జరుపుకుంటారు చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకి ఏర్పడుతుంది కుంభరాశిలో సంచరిస్తున్న శని గ్రహానికి ఉత్తర దిశలో ఐదు నిమిషాల కోణ స్థితిలో చంద్ర గ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి యాభై మూడు డిగ్రీల ఆగ్నేయ ఆకాశంలో కనిపించడం ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి అరవై మూడు డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితికి చేరుకుని రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి పదకొండు డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి శని గ్రహణం రేపు ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ ఖగోళ ప్రక్రియను లూనార్ ఒకల్టేషన్ ఆఫ్ సాటిన్ అని పిలుస్తారు ఆకాశంలో భూమి శని గ్రహాల మధ్య చంద్ర గ్రహం సంచరిస్తున్న సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది భారతదేశంలో ఈ శని గ్రహణం కనిపించదు ఈ గ్రహణం కొలంబియా వెనుజులా పెరు బ్రెజిల్ క్యూబా తదితర అమెరికా ఖండ దేశాలలో కనిపిస్తుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యాజ్ఞవల్క్య గురుదేవుల స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం